తదుపరి వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహగతులు ఎక్కువగా మంచి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. కానీ ఫలితాలు చేతికి రావడానికి మాత్రం ఆలస్యం అవుతుంది. ప్రబలమైనటువంటి ఏలినారు శని ప్రభావం వల్ల కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని చెప్పిన భావించినా అవి పురిట్లోనే సంధి కొడతాయి. వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని చెప్పని గ్రహిస్తారు. ఒకనొక కీలక విషయంలో రాయబారి నడిపి లాభాలు పంచుకోవాల్సిన పరిస్థితిలో ఒట్టి చేతులతోటి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పరిస్థితులు లోబడి ఒక సందర్భంలో ఇష్టం లేని పనులను ఒత్తిడి వల్ల చేయవలసి వస్తుంది. కోర్టు సంబంధమైన వ్యవహారాలను సామరస్యంగా కోర్టు బయట పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల పరంగా చెప్పుకోదగిన ఒడిదుడుకులేవి ఏర్పడవు. మీరు ఇతరులు ఇచ్చిన మాటను నిలుపుకోగలుగుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన విషయాలు బాగుంటాయి. అదేవిధంగా రాజకీయ సంబంధమైన విషయ వ్యవహారాల్లో లాభపడతారు. పరోక్షంగా మీరు కోరుకున్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని అధిరోహించడం వల్ల మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహాల శుభకార్యాల విషయంలో కూడాను ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అనవసరమైనటువంటి రాయబారాలు చర్చలు ఇవన్నీ ఏమీ లేకుండా మొత్తం ఒక వ్యవహారం అంతా ఒక్క రోజులోనే ముగించేస్తారు. శుభకార్యాలు ఒక ధరికి తీసుకురాగలుగుతారు. అదే సందర్భంలో పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలను కూడాను నెత్తిన వేసుకొని అందుకు సంబంధించిన విషయాలను కూడా మీరు పూర్తి చేయగలుగుతారు. పనిభారం అధికంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రం పఠించడం చాలా అవసరం. అంతేకాకుండా ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టమూలిక గుగ్గిలంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయడం చెప్పదగినటువంటి సూచన. దొంగ స్వామీజీలను నమ్మి మోసపోయే అవకాశం ఉంది. సన్నిహితులైనటువంటి మిత్ర బృందానికి దూరమయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. మీ యొక్క మాట తీరు పనితీరు కొంత మెరుగుపడాల్సి ఉందని చెప్పని మీకు మీరుగానే గ్రహిస్తారు. కొన్ని సందర్భాల్లో తొందరపాటు పట్టం, కొన్ని సందర్భాల్లో మనసు బాధపడటం, దాని ప్రభావం ఇతరుల మీద పట్టం అనేది జరుగుతుంది. అంటే ఒక చోట ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి అశాంతి ఏదైతే ఉందో అది ఇతర పనుల మీద పట్టడం వల్ల వాటికి అది మంచిదిగా చేయకుండా మీకు వ్యతిరేకమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది. అందుకని ఎక్కడి విషయాలను అక్కడే మర్చిపోవటం, సంతోషంగా ఉండవలసిన చోట సంతోషంగా ఉండటం, మాట్లాడాల్సిన చోట మాట్లాడటం, అదేవిధంగా అసంతృప్తి ఉన్న చోట అసంతృప్తిగా మాట్లాడటం, ఇలా దేనికని మీరు డివిజన్ చేసుకోవాలి. అంతేగాని అన్నిటి మైండ్లో పెట్టుకొని విసుగుదల ప్రదర్శిస్తే మీరు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలో కూడాను జాగ్రత్త వహించడం చెప్పుకోదగిన సూచన.